అయితే పథకాలు పెట్టిన విధానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవరికి అందట్లేదమ్మా, అందరికీ అందుతున్నాయి. చాలా సంతోషంగా ఉన్నారు జనాలు. ఖచ్చితంగా 100% జరిగింది. అంత నమ్మకం రాజశేఖర రెడ్డి గారు అలా నమ్ముకున్నారు, జగన్ గారు కూడా అలా నమ్మకం. అడ్డుపడినా సరే జగన్ గారు ఇప్పటికైనా ఇస్తారు నమ్మకం, 100% నమ్మకం. చాలా బాగుంది, చాలా నాకైతే నచ్చింది. వాలంటరీ కూడా బాగుంది. ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాను మా డాడీకి, చాలా హ్యాపీగా. ఏం లేదు, ఏదో ఒక చోట రెండు చోట్ల జరుగుంటాయి, కానీ అన్ని చోట్ల అలా జరగదు. కొన్ని పథకాలు వచ్చేప్పటికి సరికి అందట్లేదు, అది ఇష్టరాజ్యం అయిపోయింది. వీళ్ళు ఉన్నారంటే ఇంటింటికి వచ్చిన వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు వాళ్ళు. అది పరిస్థితి, వాళ్ళని సరిగ్గా పని చేయట్లేదు. మా వాళ్ళలో ఒక కోమ వస్తుంది అంతే. ఇది ఒకటి ఇది 25 డీజన్లో కోమ ఇక్కడున్నామా, వాళ్ళ ఇష్టం వస్తే రాదు ఒకటి రానిట్టేదమ్మా. అది పరిస్థితి, ఇలా అలా కొట్టుకొస్తున్నారు గవర్నమెంట్ అంతే. అది చెప్పనమ్మా ఒక మాట, అది నిజంగా చెప్పమంటే అబద్ధం చెప్పమంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇల్లు కట్టించింది, ఆ ఇల్లు పెండింగ్ పడిపోయినాయి. ఇల్లు కట్టిన ముందు ఆ ఇల్లు ఇమ్మనమ్మా, ఆ ఇల్లు ఇల్లుతే బాగుంటుంది. ఇప్పుడు ఈయనకి వస్తుంది, ఆయనకు వస్తుంది అని చెప్పి ఆయనకు మంచి పేరు వస్తుంది, ఆ పేరు వస్తుంది, ఈయనకి చెడ్డ పేరు వస్తుంది, ఈయనకు ఓటు ఆపేస్తున్నారు. ఇల్లు కట్టించిన వాళ్ళకి ఇస్తే పిచ్చులు బాగుంటుంది, అది నా ఉద్దేశం. అది ఇల్లు ఆల్రెడీ ఉండేది పాకే, ఇది బొంబాయి కాలం ఉండే, కొన్ని ఉండేది, తర్వాత జగ్గంపూడి ఉండే, అవి ఇచ్చామనమ్మా డబ్బులు కట్టిన వాళ్ళకి. లేనోడికి ఇమ్మంటే బాగుంటుంది, అది నా ఆలోచన. అది ఇల్లు అవి అవి ఆపేసి కట్టినది ఆపేసి చల్లారిస్తే అది న్యాయం కాదు. అది నాకు తెలిసిన అది న్యాయం కాదు. అది ఇల్లు కట్టించి ఇచ్చామనమ్మా, అది అది అందరికి పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు అది అది చేశాడు, ఈయన చేశాడు, ఆయన ఇస్తే ఆయనకి మెయిన్ మంచి పేరు వస్తుంది. ఈయన 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 ఒకటి ఈయన ఒకటి ఒకటి ఆపేస్తున్నాడు. అది కారణం అది చలాలంటున్నారు. చలాలు చలాలు ఇచ్చే బదులమ్మా, ఇప్పుడు జైలు వస్తుంది, ఎక్స్ సీఎం జైలు వస్తుంది. ఆమె కట్టించింది కర్ణాటక ఎన్ఆర్ఏ ఉన్నారు, కట్టించారు ఎక్లాసుకుంది తమిళనాడు. అలా కట్టించాను అనుకుంటున్నా, ఇల్లు చలాలు వచ్చేప్పటికి ఈ మధ్యలో వచ్చేప్పటికి అమ్మేస్తున్నారు. యాక్చువల్లీ జరిగేది అది చూడండి. మరి రేపు జరిగే చలాలు ఇస్తే అది భూకంపం అంటే ఎక్కువ పరిస్థితి అలా ఉంది. మీరు ఆలోచించుకోండి అమ్మా, ఉన్నమాట అన్నాను, లేని మాట కాదు. మన పార్టీలు పక్కన పెట్టండి, మనం పెళ్ళిగా మాడుతున్నాం. అది జరిగేది, అది కట్టించాను గో ఆయనకు గౌరవం ఉంటుంది, ఇల్లు తీసుకున్న వాళ్ళకి కూడా గౌరవం ఉంటుంది. చలాలు ఇచ్చారనుకో ఎలా ఉంటుంది, కొంతమంది అమ్మేస్తారు. బాగులు ఉన్నారు బాగులు, నేను పేర్లు చెప్పకూడదు. నేను ఏ పార్టీలో మనం చెప్పకూడదు పేర్లు, చెప్తే బాగోదు. అది నా ఉద్దేశం. అది స్థానిక ఎన్నికలు ఇప్పుడు జరగమ్మ, జరిగే పని కాదమ్మా. ఎందుకంటే కరోనా వచ్చేపాటికి ఆఫీసులు కానీ ఎలక్షన్ క్యాంపులు కూడా ఇది కరోనా దెబ్బకి కావాలని ఆ పేరు తప్ప ఎలక్షన్ వచ్చినా కానీ ఏస్ట్. ఎందుకంటే అమ్మ కరోనా వస్తుంది, కనిపించకుండా కరోనా వస్తుంది. రేపు ఎలక్షన్ పెట్టేవారు పెట్టుకోవచ్చు, మేము అందరం సంతోషంగా స్థానికులు అందరూ కూడా సంతోషపడతాం. ఈ కరోనా దెబ్బకి అధికారులు కానీ ఎలక్షన్ ఆఫీసులు కానీ అటు డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ ఇబ్బంది పడతారు తప్ప అది జరిగేది. అది పెట్టమని కోరుకుంటున్నాను. ఈ కరోనా దెబ్బకి అందరూ భయపడతారు. మేము ఉన్నాం కుర్రోళ్ళు, మీరు ఉన్నారు, వస్తారు, ఏజ్ ఉన్నారు 50-60 సంవత్సరాలు బూటి భయపడుతున్నారు. కొంతమంది ఉంచుకొని ఎక్కడ కరోనా వస్తుందో ఎక్కడ ఎక్కడ హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారని భయపడి కూడా వెళ్ళట్లేదు హాస్పిటల్కి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మేము ఉన్నాం. ఓపీకి వెళ్తే ఓపీ రద్దు, ఎన్ఆర్ రద్దు, నేపాల్ రద్దు, హాస్పిటల్ ఓ కరోనా వాళ్ళకే వచ్చిన వాళ్ళకి హాస్పిటల్, లేకపోతే ఇతర గోపీలకు లేదు. అది ఉద్దేశం. పథకాలు వచ్చేప్పటికీ అది అది అధికారులు ఇష్టం, అది చేయాలని చేయొచ్చు. కాపాలని వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది. అది నేను ఇది ఎమ్మెల్యే గురించి చెప్పను, ఇటు ఇటు జగన్ గురించి చెప్పను, మనం పెద్దల గురించి మాట్లాడి నేను పెద్దల గురించి మాట్లాడుతున్నాను. అది జరిగేది. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.